మాజీలు సై అంటున్నారు సిట్టింగ్లు మాత్రం సైలెంట్ అయ్యారు అసలుకే ఎసరొస్తుందనో లేక అడ్రస్ లేకుండా పోతామనో తెగ టెన్షన్ పడుతున్నారట లేక వదులుకోలేక అడకత్తెరలో నలిగిపోతున్నారట ఇంతకీ ఎవరా నేతలు ఏమా కథ విశాఖ జిల్లా రాజకీయాల్లో మూడు రాష్టాన్ల కుదుపు మొదలైంది టీడీపీ ఎమ్మెల్యేలు లక్ష్యంగా అధికార పార్టీ దూకుడు పెంచింది గ్రేటర్ విశాఖలో ప్రతిపక్షం బలంగా ఉంది సిటీలోని నాలుగు కీలకమైన స్థానాలను టీడీపీ గెలుచుకుంది ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మిగిలిన మూడు స్థానాల్లోనూ సీనియర్ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు గణబాబు వాసుపల్లి గణేష్ కుమార్ కొనసాగుతున్నారు మొన్నటి వరకు అధికార పార్టీతో ఢీఎంటే ఢీ అన్న ఎమ్మెల్యేలది విచిత్రమైన పరిస్థితిలో పడిపోయారు ఉత్తరాంధ్ర అభివృద్దిని చూపిస్తూ విశాఖ కార్యనిర్వాహక రాజధానిపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది టీడీపీ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఆకాంక్షిస్తోంది ఇందుకోసం పోరాటాలు చేస్తోంది అధిష్టానం నిర్ణయాన్ని సమర్థిస్తూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రకటనలు చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేను మాత్రం నోరు మెదపడం లేదు సున్నితమైన రాజధాని వ్యవహారంలోకి దూరితే ఇబ్బంది పడతామేమోనన్న అయోమయంలో ఉన్నారట మూడు రాష్టానుల ప్రతిపాదన సీఎం జగన్ నోటి నుంచి వెలువడిన వెంటనే విశాఖలో కదలికలు మొదలయ్యాయి ఓ హోటల్లో టీడీపీ కీలక నేతలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో నిర్ణయించుకున్నారు గంటా సహా పార్టీ ముఖ్యులు హాజరైన ఈ సమావేశం విశాఖ కార్యనిర్వాహక రాజధానికే మొగ్గు చూపించిందని సమాచారం ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి మూడు రాజధానులకు ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలగిపోతున్న ప్రస్తుత తరుణంలో టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిని వారితోనే బయటపెట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది నలుగురు ఎమ్మెల్యేలు తమ విధానం చెప్పాలని రాజీనామాలు చేసి రెఫరెండానికి రావాలని సవాళ్లు విసురుతోంది వైసీపీ గంటా శ్రీనివాస్ త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం బలంగా ఉంది దీంతో ఆయనపై పెద్దగా ఒత్తిడి కనిపించడం లేదు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది రాజధాని వికేంద్రీకరణకు గవర్నర్ ఆమోదముద్ర పడగానే టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సీఎం జగన్కు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు వెలగపూడి గణబాబులు మాత్రం ఈ అంశానికి అన్నట్లుగా ఉంటున్నారు అధికార పార్టీ ఉత్తరాంధ్ర సెంటిమెంట్ వేడిని రగిలిస్తే మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిర్ణయం ప్రకటించక తప్పని పరిస్థితి ఎదురవుతుంది అందుకే ఈ అంశంపై రెండు పార్టీల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది